కోకట్పల్లి 121వ డివిజన్ పరిధిలోని దయారుగూడ మైత్రి నగర్ ఏవీబీపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలపై మరియు ఇబ్బందులపై మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో గత 10 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ తప్ప కొత్తగా ఏ ఒక్క డివిజన్లో ఒక్క అభివృద్ధి జరగలేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఈ యొక్క విషయంపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు 121వ డివిజన్ ప్రెసిడెంట్ మేకల రమేష్, గోవింద్ గౌడ్, అక్కపల్లి రాము, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే పరిస్థితి మొత్తం కాలనీ, కుక్కట్పల్లి కాలనీ, ప్రశాంత నగర్, ఏవిపురం ఇవన్నీ ప్రాంతం కూడా ఇదే పరిస్థితి మొత్తం. ఇక్కడ కాలనీ ఏదో ఈజుడి డ్రైనేజ్ లైన్ మేము మా నా పిల్లలు కట్టి నేను కార్పొరేట్ డబ్బు కట్టి డ్రైనేజ్ లైన్లు ఇవన్నీ పూర్తిపోయినాయి. దానికి ఓ చేపించే నాగులు లేడు, ఓటు చేపించే నాగులు లేదు. ప్రతి పాటు వర్షానికి ఎలక్ట్రిక్ చెప్పండి. డ్రైనేజ్ లైన్ మొత్తం జామ్ అయ్యి ఎప్పుడో ఏదో 20 ఏళ్ళ కింద కట్టిన డ్రైనేజ్ కాబట్టి మొత్తం నీళ్ళు వాటర్ పోక మొత్తం ఇళ్ళకు వాటర్ రెండు మీద రావడం జరుగుతుంది. ఇది మరి ఈ పరిస్థితి డెవలప్మెంట్ అనేది మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేకి తెలవాలి. మళ్ళీ రేపు జిహెచ్ఎం సెలక్షన్లు మాకు ఒకటేమని వస్తారు. ఈ పరిస్థితిని వాళ్ళు గమనించాలని మేము ఈరోజు నిన్న పెద్ద ఎత్తున వర్షం పడటం వల్ల ఏబిపురం మొత్తం కాలనీ కూడా మంచి లోతు వాటర్ వచ్చి జనరల్ స్టోర్ ఇక్కడ వీళ్ళ జనరల్ స్టోర్ కూడా మొత్తం సగానికి మునిగిపోయి బియ్యము పప్పులు అన్నీ పాడవడం జరిగింది. అక్కడ బియ్యం షాప్ కూడా మొత్తం కిడ్నీ అంతా మొత్తం పాడేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ కాలనీకి ఏ ఎంఆర్ఓ కానీ ఏ డీసీఏ కానీ ఏ అధికారులు రాకపోవడం శోచనీయకరం. మరి ఇసుటి ఇబ్బంది జరిగినప్పుడు అధికారులు రావాలి, వాళ్ళ వృద్ధాపక్తి ప్రభుత్వం సాయం వాళ్ళు చేయాలి. కానీ మరి ఇక్కడ నడుమొట్టు లోతు వచ్చి ఇంత ఇది జరిగినా కూడా ఇప్పటి వరకు అధికారులు రాకపోవడం చాలా బాధాకరం. మేము దీని మీద తప్పనిసరి అధికారులకు చేస్తుంటాం. ఏదో వాగు పోయి ఏ విపురానికి మొత్తం వాటర్ వచ్చిందో త్వరలో మా రవీంద్ర రెడ్డి ఎంపీ గారిని పిలిచి మరి నెక్స్ట్ ఈ వాగును ఇచ్చే మరమ్మతు చేసే విధంగా కూడా మేము బస్ వీలు చేపిస్తాం, మేము ముందుకు వస్తాం. కానీ ఈరోజు జరిగిన ఈ ఇబ్బందులు మటుకు ఇప్పటి వరకు అధికారులు రాలేరు. మరి అధికారులు ఎక్కడ ఏంది అనేది మన నాకు సభ అర్థమవుతలేదు. అధికారులు మేల్కొనాలి. ఇసుటి ఇచ్చి వచ్చినప్పుడు అధికారులు వచ్చి వాళ్ళకి ఏది ఏం జరిగింది అనేది ఒక వృత్తపత్తి ఏదైనా సాయం చేయాలి. కానీ ఇప్పటి వరకు అయితే అధికారులు రాలేదని చెప్తున్నారు. మరి ఇంకా ముందు కాలనీ కూడా చాలా మునిగిపోయినాయి, చాలా దుకాణాలు నష్టమైంది, చాలా వాగు మొత్తం పొంగి మొత్తము వస్తు మీద పడ్డది. ఇది మరి చాలా బాధాకరమైన విషయం.